వైఎస్ వివేకానంద రెడ్డి పులివెందల్లోని ఆయన నివాసంలోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన మృతిపై అనేక అనుమానాలు రాగా చివరికి పోలీసులు హత్యగా తేల్చారు. వైఎస్ వివేక కుమార్తె సునీత పిటిషన్ మేరకు విచారణ చేపట్టిన కోర్టు 2020 మార్చి 11న కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించింది. ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరిని నిందితులుగా చేరుస్తూ అక్టోబర్ 26న పులివెందుల కోర్టులో సిబిఐ అధికారులు ప్రాథమిక ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ నడి తెలుసుకుందాం. శ్రీనివాస్, వివేక హత్య కేసులో దస్తగిరి స్టేట్మెంట్ పై పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? క్రాంతి, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం లేసిన వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి గత సిబిఐ ఎంక్వైరీ అయిన తర్వాత 100 రోజుల పైన ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీలో పలు రకాలుగా పలు జిల్లాలుగా రాయలసీమ వ్యాప్తంగా కూడా తిరిగి ఎంక్వైరీ చేయడం జరిగింది. గతంలో సిబిఐ కొంత జాప్యం జరుగుతుందని చెప్పి సునీత కూడా కొంత నిరుత్సాహంగా ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళి మొత్తం అధికారులతో కలవడం జరిగింది. ఆ తర్వాత సిబిఐ తర్వాత ఎంట్రీ అయినాక పికప్ చేయడం జరిగింది కేసును, ఎంక్వైరీని. మొత్తం రాయలసీమ వ్యాప్తంగా కూడా అందరికీ తెలిసారు. ప్రధానంగా తీసుకుంటే పులివెందుల్లో అంటే వివేకాకి ఎవరైతే దగ్గరగా ఉన్నారో, వివేకాకి ఎవరైతే అత్యంత సన్నిహితంగా ఉన్నారో, సో వాళ్ళని ఫస్ట్ ఎంక్వైరీ జరిగింది. వాళ్ళని పదే పదే ఎంక్వైరీ జరిగింది. దీంట్లో ప్రధానంగా తీసుకుంటేనే అప్పట్లోనే మొత్తం సునీల్ ను మొదటి అరెస్ట్ చేయడం ఉంది. ఆ తర్వాత ఉమాశంకర్, ఆ తర్వాత దీని వెనుక ముఖ్యంగా వివేకాకి అత్యంత సన్నిహితుడైన ఎర్రగంగిరెడ్డి, సునీల్, ఉమా, దీంతో పాటు డ్రైవర్ దస్తగిరి, వివేకాక డ్రైవర్ గా ఉండేవాడు గతంలో, ఇప్పుడు మాజీ దస్తగిరెడ్డి, వీళ్ళ నలుగురిని కూడా ముఖ్యంగా అంటే కీలక వ్యక్తులుగా, కీలక అనుమానితులుగా అప్పట్లోనే సిబిఐ పరిగణించి ఇప్పుడు వీళ్ళని ఎంక్వైరీ స్టార్ట్ చేయడం ఉంది. అంటే అప్పట్లోనే గతంలోనే మనం ఏబిఎన్ చెప్పడం జరిగింది, బెంగళూరులో ఆర్థిక లావాదేవీల వల్లే వీళ్లకు హత్య జరిగి ఉండొచ్చు అనేది అప్పట్లోనే తెలిసింది. ప్రధానంగా తీసుకుంటే వీళ్ళు అప్పట్లో వివేక పొలిటికలే కాకుండా బెంగళూరులో రియల్ ఎస్టేట్ చేసేవారు. ఈ రియల్ ఎస్టేట్ లో ఎవరైతే వివేకాకి అత్యంత సన్నిహితంగా ఉన్నాడో ఎర్రగంగిరెడ్డి, తో పాటు ఇతను దగ్గరగా ఉన్న ఉమా గాని వివేక వెంట తిరిగే వాళ్ళు, ఈ ఉమా, సునీల్ అనేవాళ్ళు, ప్లస్ డ్రైవర్ అప్పట్లో డ్రైవర్ గా దస్తగిరి ఉండేవాడు, ఈ నలుగురు ఇంపార్టెంట్ పర్సన్స్ గా తేలారు. ప్రధానంగా తీసుకుంటే ఎక్కడైతే బెంగళూరులో రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఒక భూ వివాదంలో వీళ్ళకి వివాదం లేనుకున్నట్టు మనకు తెలుస్తుంది. అదే నేపథ్యంలోనే సిబిఐ కూడా బెంగళూరు వెళ్ళి అప్పట్లో ఎంక్వైరీ చేశారు. ఆ యాంగిల్ కాకుండా అంటే పొలిటికల్ యాంగిల్ లో వీరు ఎక్కువ వైఎస్ కుటుంబీకులను ఎంక్వైరీ చేయడం జరిగింది అప్పట్లో. ఆ తర్వాత ఆర్థిక లావాదేవీలు ఏమైనా సమస్య ఉండొచ్చు అనేది, వీళ్ళు ఎక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది, ఎక్కడెక్కడ ఏ భూములు కొన్నారు, మొత్తం అక్కడ రెవెన్యూ వాళ్ళతో సహా మొత్తం రిజిస్ట్రేషన్ ఆఫీసులు సహా మొత్తం అటు రిజిస్టర్ ఆఫీసులు, రెవెన్యూ ఆఫీసులు బెంగళూరులో మొత్తం ఎంక్వైరీ చేశారు. ఆ తర్వాత కడపలో సెంట్రల్ జైలు కేంద్రంగా ఎంక్వైరీ చేసేటప్పుడు బెంగళూరు నుండి రిజిస్టర్ ఆఫీస్ సంబంధించిన సిబ్బంది అధికారులు, అట్లాగే రెవెన్యూ వీళ్ళ భూములు ఎవరైతే చేశారో ఆ రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఒకసారి వచ్చి వీళ్ళతో సహకరించి ఆ ఫైల్స్ తీసుకోవచ్చు చేయడం జరిగింది. సో అదంతా మొత్తం స్కెచ్ అంతా బెంగళూరులో జరిగింది. కేవలం ఆర్థిక లావాదేవీలు, అక్కడ ఎవరైతే డబ్బులు కాడ తేడా వచ్చింది ఇతనికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఎర్రగంగిరెడ్డికి.
ప్రధానంగా అతను డబ్బులు అడిగితే ఇవ్వలేదని చెప్పి సిబిఐ ఎంక్వైరీలో కూడా అక్కడ బెంగళూరులో కూడా మొత్తం ఎంక్వైరీ చేసినప్పుడే బయట తేలింది. సో దీంతో అక్కడి నుంచి వ్యవహారం అంతా నడిపిస్తూ ఆ తర్వాత ఎంక్వైరీలో మొత్తం ప్రధానంగా స్కెచ్ చేసింది ఎవరు, ఎరగింగి రెడ్డి. ఎరగింగి రెడ్డి తర్వాత ఎవరెవరు కలిసారు ఫస్ట్, ఆ తర్వాత సునీలు, ఆ తర్వాత ఉమాశంకర్, వీళ్ళందరూ కూడా వివేకాకి అత్యంత సన్నిహితులుగా దగ్గరగా ఉండేవారు. ఆ తర్వాత డ్రైవర్ ప్రధానంగా తీసుకుంటే డ్రైవర్ దత్తగిరి. దత్తగిరి చెప్పిన ప్రకారము ఈ దత్తగిరి మొత్తం పొద్దుటూరు కోర్టులో అంటే ఆగస్ట్ 30 1641 స్టేట్మెంట్ వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. దత్తగిరి కన్వెన్షన్ స్టేట్మెంట్ ఈ రోజు ఏబిఎన్ చెక్కడంతో మొత్తం ఎవరైతే ఏవైతే విషయాలు చెప్పాడో మొత్తం ఆ రోజు నుంచి అంటే బెంగళూరులో జరిగిన సన్నివేశాల నుంచి మొత్తం, ఆ తర్వాత పొలిటికల్ యాంగిల్ కూడా అంటే ఎమ్మెల్సీగా ఓడిపోయాడు ఎమ్మెల్సీ బీటెక్ రవి చేతితో టీడీపీ అతను ఓడిపోయాడు అంటే నా ఓటమికి కారణం నా కుటుంబ సభ్యులు అనేది కూడా ఎంపీ అవినాష్ పేరును వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి పేరును రామ్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు కొన్ని పేర్లను కూడా చెప్పినట్లు దత్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ లో తేలడం జరిగింది. అంటే ఇటు పొలిటికల్ యాంగిల్, ఇట్లు ఆర్థిక లావాదేవీల యాంగిల్ రెండిట్లో కూడా సిబిఐ ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే పొలిటికల్ యాంగిల్ తీసుకుంటే ఇంకా ఎంక్వైరీ చేశారు పొలిటికల్ యాంగిల్ లో కూడా ఎంక్వైరీ వివేక సన్నిహితం వివేక అన్నదమ్ముల్ని ఇతను దత్తగిరి చెప్పిన పేర్లను అయితే ఎంక్వైరీ చేశారు కానీ వాళ్ళని ఇంకా పరిధిలోకి తీసుకోవడం కానీ వాళ్ళ మీద వేరే యాక్షన్ తీసుకోవడం కానీ ఇంకా జరగలేదు. అయితే ఓన్లీ ఇప్పుడు తీసుకున్న దత్తగిరి చెప్పిన ప్రకారం దత్తగిరి కోర్టులో మంజీసీ బోర్డు స్టేట్మెంట్ తీసుకున్న ప్రకారం ఎక్కడైతే బెంగళూరులో జరిగాయో ఆర్థిక లావాదేవీలు ఆ భూములకు సంబంధించి మొత్తం మీద అతని కక్షగా ఉన్నట్లు ఆ డబ్బులు ఇవ్వకపోవడంతోనే ఆ స్కెచ్ ప్లాన్ చేసినట్టు మనకు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే 40 కోట్లు సుమారు ఇచ్చినట్లు, దాంట్లో అడ్వాన్స్ గా 1 కోటి రూపాయలు ఇచ్చినట్టు, దాంట్లో ఇంకా మున్నా అనే వ్యక్తిని కూడా ఎవరైతే దత్తగిరి పేరు చెప్పాడో ఆ మున్నా అనే వ్యక్తిని కూడా సిబిఐ చాలాసార్లు ఎంక్వైరీ చేసింది. ఈ నలుగురిని అయితే చాలాసార్లు ఎంక్వైరీ చేసింది. ఈ మున్నా చెప్పుల షాప్ యజమాని పులివెందులకు సంబంధించిన వ్యక్తి, అతని దగ్గర కూడా డబ్బు ఉన్నట్లు తెలిసింది. అతని దగ్గర అంత డబ్బు ఎలా వచ్చింది అనేది కూడా ఎంక్వైరీ చేసి డబ్బు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. సో మున్నాని ఇంకా ముద్దాయిని అయితే తెలియదు కానీ ఈ ఈ ఏ1 ముద్దాయిగా సునీలు తర్వాత ఉమాశంకర్ వీళ్ళిద్దరు ప్రస్తుతం జైల్లో ఉన్నారు, కడప సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఎరగంగిరెడ్డి దత్తగిరి ఎరగంగిరెడ్డి ఎందుకంటే గతంలో ఇతను జైలుకు వెళ్ళి వచ్చాడు కాబట్టి కోర్టు ప్రకారం ఇతను బెయిల్ పైన ఉన్నాడు, మళ్ళీ బెయిల్ రద్దు చేయమని చెప్పి కూడా సిబిఐ కోరింది. తర్వాత ఎరగంగిరెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఈ నలుగురితో పాటు ఇంకా అంటే ఇప్పుడు కుటుంబ సభ్యులు పేర్లు చెప్పారు అంటే దాని వెనుక ఎవరుండాలనేది ఎరగంగిరెడ్డి చెప్పారు. ఎరగంగిరెడ్డి అనే వ్యక్తి అత్యంత సన్నిహితుడు వివేకాకి, ఇతను మొత్తం అలాగే ఆ దొల్లావల శంకర్ పేరు చెప్పారు, డి శంకర్ రెడ్డి. డి శంకర్ రెడ్డి కూడా ఒక కీలక వ్యక్తి, ఆయన ద్వారానే మనకు అమౌంట్ వస్తుందని కూడా శంకరెడ్డి పేరు చెప్పడం ఉంది. ఎవరైతే శంకరెడ్డి అంటున్నారో ఆ శంకరెడ్డి జగన్ కి ఈ ఎంపీ అవినాష్ కి అత్యంత సన్నిహితుడుగా ఉండేవాడు. అయితే శంకరెడ్డి ద్వారా మనకు అమౌంట్ వస్తుంది, మీకేం భయం లేదు, హత్యలో పాల్గొనా అని చెప్పి వాళ్ళిద్దరు కూడా ఎవరికైతే సునీలు ఉమాద్ కూడా ధైర్యం చెప్పినట్లు మనకు తెలుస్తుంది. సో మొత్తం స్కెచ్ అంతా వేసిన తర్వాత ఆ రోజు కుక్క ముందు 4 రోజుల ముందు ఆ ఇంటి కుక్కను చంపడం కానీ, ఆ తర్వాత కదిర్లో మొత్తం మరణాలు తేవడం కానీ ఈ ఉమా సునీల్ ఎదురు కీలక పాత్ర పాటించినట్లు దత్తగిరి చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఆ రోజు కదిరికి వెళ్ళి మొత్తం మారణాయుధాలు తెచ్చి ఆ తర్వాత నిదానంగా 4 డేస్ తర్వాత కుక్కను చంపిన తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత స్కెచ్ వేయడం జరిగింది హత్యకి. ఆ తర్వాత ఇంట్లోకి ఎంటర్ అయ్యే విధానాలు, ఆ తర్వాత వీళ్ళు చంపి ఎక్కడైతే బెడ్రూమ్ లో చంపి ఆ తర్వాత బాత్రూమ్ లో వేసి బాత్రూమ్ లో కూడా మళ్ళా తర్వాత చంపి ఆ తర్వాత ఎంట్రీ లో బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైతే వాచ్మెన్ రంగంలోనే అనేక సార్లు సిబిఐ ఎంక్వైరీ చేయడం జరిగింది. వాచ్మెన్ రంగం తర్వాత చూసినట్టు మొత్తం అంటే పూసగుచ్చినట్లు మొదటి నుంచి కూడా బెంగళూరులో ఆర్థిక లావాదేవీల నుంచి హత్య జరిగే వరకు మొత్తం పూసగుచ్చినట్లు మొత్తం అతను దత్తగిరి వంశీశిపురం వాంగ్మూలంలో పొద్దుటూరు కోర్టులో చెప్పడం జరిగిందని ఈ రోజు మనకు దొరికిన కన్వెన్షన్ స్టేట్మెంట్ లో మనకు తెలుస్తుంది. అంటే ఆ రోజు నుంచి జరిగిన సన్నివేశాలు కొంతైతే కడప జిల్లా ప్రజల్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ మొత్తం మీద కొంత అనుమానాలు ఉండేవి. ఎందుకంటే అటు పొలిటికల్ యాంగిల్ ఉండొచ్చు, ఆర్థిక లావాదేవీలు కావచ్చు, ఈ రెండు విషయాల్లోనే జరిగిందని. అయితే ఎవిడెన్స్ లేకపోవటం ఎవరు మాట్లాడుకునే స్థితి లేదు ఎలాంటి, ఎందుకంటే ఈ రోజు దత్తగిరి ప్రధాన ఎవిడెన్స్. ఎందుకంటే ఈ 1641 అనేది చాలా కీలకమైన స్టేట్మెంట్. వాంగ్మూలం ఒకసారి మేజిస్ట్రేట్ దగ్గర ఇచ్చారు కాబట్టి దాని ఏమి సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశాలు కానీ తర్వాత ఏమి చేయలేని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు 1641 లో ఈ స్టేట్మెంట్ లో వాంగ్మూలం ఇచ్చే సమయంలో మొత్తం బెంగళూరు నుంచి హత్య జరిగే వరకు దత్తగిరి మొత్తం చెప్పాడు కాబట్టి
అవి కీలకంగా సిబిఐ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు జరిగిన దానికన్నా ఆ తర్వాత దీని వెనక ఉండి ఎవరైనా నడిపించిన కొన్ని పేర్లు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ పాత్ర పైన కూడా ఎంక్వైరీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడైతే ఎంక్వైరీ చేశారో ఆ తర్వాత సిబిఐ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, ఇంకా ఎవరెవరిని ఎంక్వైరీ చేస్తుంది, ఇప్పటి వరకు ఎవరైతే ఈ నలుగురు కలిసి హత్య చేశారో వాళ్ళ నలుగురు పైన యాక్షన్, వాళ్ళ పూర్తి పేర్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వరకు ఆ కడప సెంట్రల్ జైలు ఉమాశంకర్ సునీల్ ఇద్దరు ప్రజెంట్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఎర్రగంగి రెడ్డిని దత్తగిరిని చేయాలి, దత్తగిరి స్టేట్మెంట్ తీసుకోవాలి. ఈ నలుగురే పాల్గొన్నట్టు ఉంది కాబట్టి, ఎందుకంటే తనతో పాటు ఎలా పాల్గొనేది కూడా మొత్తం స్టేట్మెంట్ వివరించడం జరిగింది మేజిస్ట్రేట్ లో. సో ఇదంతా పరిధిలోకి తీసుకుంటారు, తీసుకొని యాక్షన్ తీసుకోవడం జరిగింది సిబిఐ. ఆ తర్వాత ఫర్దర్ ఇంకా ఏం చేయబోతోంది, ఎందుకంటే ఈ 164 స్టేట్మెంట్ చాలా విలువైంది, చాలా కీలకమైంది, దీని ప్రకారం ఇంకేం చేయబోతారనేది సిబిఐ అధికారులు ఇంకా తర్వాత స్టేట్మెంట్ తర్వాత స్టెప్ ఎలా ఉంటుంది. తర్వాత దీని వెనక ఇంకా ఏమైనా ఉన్నారా వీళ్ళు, అతను చెప్పిన పేర్లే కాకుండా, ఎందుకంటే దత్తగిరిని ఒక మాటలో కూడా చాలా టాక్ ఉండేది ఏంటంటే అతను చెప్పిన రికార్డు అదే కాకుండా ఇంకా ఏమైనా ఎక్కువ ఉండొచ్చు, పూర్తి స్థాయిలో అతన్ని నమ్మేదానికి లేదు, పూర్తి స్థాయిలో నమ్మేదానికి లేదు కాబట్టి ఇంకా ఏమైనా దీని వెనక ఇంకా ఏమైనా ఉన్నారా, పక్కాగా పాత్ర పక్కాగా సూత్రధారులు ఏమైనా ఉన్నారా అనేది కూడా ఆ కోణం కూడా విచారించవచ్చు. ఎందుకంటే ఆ టాక్ హాట్ టాపిక్ కడప జిల్లాలో ప్రజెంట్ జరుగుతుంది. ఎందుకంటే ఎక్స్క్లూజివ్ గా ఇచ్చిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎక్స్క్లూజివ్ గా ఇచ్చిన గంట నుండి ఎక్స్క్లూజివ్ గా ఇస్తున్న మొత్తం అదైతే ఒక సంచలనంగా రేగింది. ఇప్పట్లోనే కడప జిల్లాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది, దీనిపైనే ప్రస్తుతం చర్చ జరుగుతుంది. సో దీని మొత్తం తర్వాత ఏం చేయబోతున్నారు, ఇప్పుడు చెప్పిన ప్రకారంగా కాకుండా ఇంకేమైనా కీలక విషయాలు ఉన్నాయా, దీని వెనక ఇంకేమైనా సూత్రధారులు ఉన్నారా అనేది మొత్తం పరిధిలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్నదంతా ఎంక్వైరీ చేసి దాదాపుగా 1500 మందిని ఎంక్వైరీ చేయడం జరిగింది స్విఫ్ట్ బృందము సిబిఐ బృందము. సో వీళ్ళే కాకుండా ఇంకేమన్నా అంటే ఇంక ఇప్పుడు ప్రజెంట్ ప్రశ్న సిబిఐ బృందం ఆపేస్తున్నారు, ఎంక్వైరీ చేయలేదు. ఎందుకంటే ఎందుకు కీలక వ్యక్తులను అరెస్ట్ చేసింది కాబట్టి ఇంకా వీళ్ళ అరెస్టుల పర్వంలోనే ఉంది. ఆ తర్వాత ఫర్దర్ ఎంక్వైరీ ఇంకా స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ 164 స్టేట్మెంట్ ప్రకారం దత్తగిరి చెప్పిన ప్రకారం ఫర్దర్ ఏం చేయాలి అనేది నిర్ణయాలు తీసుకుని సిబిఐ త్వరలో మళ్ళీ విచారణ చేసే అవకాశం ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.